హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ప్రత్యేక సంఖ్యా అమరికల అంటే నంబర్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం గణితం యొక్క మరికొన్ని ప్రక్రియలను ఉపయోగించి సంఖ్యా అమరికలను అంటే నంబర్ ప్యాటర్న్ను రూపొందించడం నేర్చుకుంటాము. ఈరోజు చంపాపూర్లో ఒక ప్రత్యేకమైన ఆట జరుగుతోంది. మీను మరియు భోలా ఈ ఆటలో పాల్గొన్నారు. ఆటలో వారిద్దరూ సంఖ్యల అమరికను పూర్తి చేయాల్సి ఉంటుంది. సంఖ్య అమరికను సరైన క్రమంలో ముందుగా పూర్తి చేసిన వ్యక్తికి 10 పాయింట్లు లభిస్తాయి. ఆట యొక్క నిర్వాహకుడు బబ్బన్ వాళ్ళిద్దరికీ ఈ సంఖ్య అమరిక వారికి చూపించాడు. భోలా మరియు మీను ఆ సంఖ్యల అమరికను చూసి ఆశ్చర్యపోయారు. వారిద్దరూ బబ్బన్తో, ఇందులో ఏ అమరిక లేదు. మీరు ఆట పట్టిస్తున్నారా అని బబ్బన్ నవ్వుతూ అన్నాడు. లేదు, ఇదొక సంఖ్యా అమరిక, జాగ్రత్తగా చూడండి అని అన్నాడు. భోలా మరియు మీను సంఖ్యా అమరికను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. పిల్లలు, మీకు ఈ సంఖ్యా అమరిక యొక్క నియమం అర్థమైందా? రండి, ఈ సంఖ్యా అమరికలో ప్రత్యేకత ఏమిటో చూద్దాం. మొదట మనం ఈ సంఖ్యా అమరిక యొక్క మొదటి 2 సంఖ్యలను చూద్దాం. మనం 22 నుండి 28 సంఖ్యని ఎలా పొందవచ్చు? సరిగ్గా చెప్పారు, 6 కూడడం ద్వారా. మరియు 28 నుండి 21 పొందడానికి మనం ఏం చెయ్యాలి? అవును, మనం 28 నుండి 7 అంకెలను తీసివేయాలి. మీకు ఇప్పటి వరకు ఏమైనా నియమం దొరికిందా లేదా? పర్వాలేదు, రండి మనం తదుపరి సంఖ్యలను చూద్దాం. 21 నుండి 27 పొందడానికి మనం ఏం చేస్తాం? మనం 6 అంకెలను 21కి కూడతాము. మరియు 27 నుండి మనకు 20 ఎలా వస్తుంది? 27 నుండి 7 అంకెలు తీసివేయడం ద్వారా. పిల్లలు, ఇప్పుడు మీకు ఈ సంఖ్యా అమరిక యొక్క ప్రత్యేక నియమం అర్థమైందా? శభాష్, మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారు. ఈ సంఖ్యా అమరికకి ఒకసారి 6ని కూడి, రెండవసారి 7ను తీసివేసి ముందుకు కొనసాగించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఖాళీని పూరించడానికి మనం ఏం చెయ్యాలి? సరిగ్గా చెప్పారు, మనం 20కి 6 అంకెలను కూడాలి. 20కి 6 కూడితే అవుతుంది 26. ఇప్పుడు ఈ 2వ ఖాళీని పూరించడానికి మనం ఏం చెయ్యాలి? అవును, మనం 26లో నుంచి 7 తీసివేయాలి. 26 నుంచి 7 తీసివేస్తే 19 వస్తుంది. ఇక్కడ మనం సంకలనం అంటే అడిషన్ మరియు వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ ప్రక్రియను ఉపయోగించడం ద్వారా ఈ సంఖ్య అమరికను సరిగ్గా పూర్తి చేశాము. మీను ఉత్సాహంతో అంది, నేను ఈ సంఖ్యా అమరిక యొక్క మరొక నియమాన్ని కనుగొన్నాను. ఈ సంఖ్యా అమరిక యొక్క బేసి
అంటే ఆడ్ స్థానాలలో ఉన్న సంఖ్యలను పరిశీలిస్తే ఈ స్థానాలలో ఇచ్చిన సంఖ్యలు వాటి ముందు వచ్చే సంఖ్యలలో నుంచి ఒకటి తీసివేస్తే వచ్చాయి అని మనకు తెలుస్తుంది. మొదటి స్థానంలో రాసి ఉన్న సంఖ్య 22 మరియు మూడవ స్థానంలో రాసి ఉన్న సంఖ్య దానికంటే ఒక అంకె తక్కువ 21 ఉంది. ఈ విధంగా ఏడవ స్థానంలో ఇచ్చిన సంఖ్యను పొందడానికి మనం ఏం చెయ్యాలి? మీను ప్రేక్షకులను అడిగింది. సరిగ్గా చెప్పారు. 20 నుండి ఒక అంకెను తీసివేయాలి. ఈ విధంగా ఏడవ స్థానం సంఖ్య 19 వస్తుంది. ఇప్పుడు నేను సరి సంఖ్యల అంటే ఈవెన్ నంబర్ స్థానాలలో ఇచ్చిన సంఖ్యలను చూశాను. మరియు ఈ సంఖ్యలు కూడా బీసీ సంఖ్య అంటే ఆడ్ నంబర్ స్థానాలలో ఇచ్చిన సంఖ్యల వలె ఒక అంకె తీసివేయడం ద్వారా వస్తున్నాయని కనుగొన్నాను. పిల్లలు, ఆరవ స్థానంలో ఏ సంఖ్య ఉంటుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. ఆరవ స్థానంలో 27 కంటే ఒక అంకె తక్కువ 26 ఉంటుంది. ఈ విధంగా మీను ఈ రౌండ్ గెలిచి 10 పాయింట్లను గెలుచుకుంది. పిల్లలు, ఈ సంఖ్యా అమరికను పరిష్కరించడానికి మనం ఉపయోగించిన మొదటి నియమం మరియు మునుపటి వీడియోలో మనం చూసిన సంఖ్యా అమరికల మధ్య ఏమైనా తేడా కనిపిస్తోందా? అవును, మునుపటి వీడియోలో చూసిన సంఖ్యా అమరికలో మనం సంకలనం అంటే ఎడిషన్ లేదా వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ యొక్క ఒక ప్రక్రియను మాత్రమే ఉపయోగించాము. కానీ ఈ సంఖ్యా అమరికలో మనం సంకలనం అంటే ఎడిషన్ మరియు వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ యొక్క రెండు ప్రక్రియలను ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు బబ్బన్ పోటీదారులకు రెండవ సంఖ్యా అమరికను చూపించాడు. బబ్బన్ అన్నాడు, మీరు ఈ సంఖ్యా అమరిక యొక్క నియమాన్ని కనుగొనాలి. మొదట ఎవరు కనుగొంటారో వారికి 10 పాయింట్లు లభిస్తాయి. మీను సంకలన ప్రక్రియను ఉపయోగించడానికి ప్రయత్నించింది. ఈ అమరికలో సంకలనం విధానాన్ని ఉపయోగించి ఎటువంటి నియమాలు చేయలేకపోతున్నాం, ఎందుకంటే ప్రతిసారి వేర్వేరు సంఖ్యలు కూడబడుతున్నాయి. భోలా వ్యవకలనం ప్రక్రియను ఉపయోగించడానికి ప్రయత్నించాడు. ఇక్కడ సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి, కాబట్టి నేనిక్కడ వ్యవకలనాన్ని ఉపయోగించలేను. భోలా మీను గాఢమైన ఆలోచనలో మునిగిపోయారు. పిల్లలు, ఈ సంఖ్య అమరిక యొక్క నియమాన్ని మీరు కనుగొనగలరా? మీరు కావాలంటే ఈ వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు. ఇక్కడ మొదటి సంఖ్య 4 మరియు తదుపరి సంఖ్య 40. ఒకవేళ మనం ఇక్కడ గుణకార ప్రక్రియను ఉపయోగిస్తే 4 నుండి 40 సంఖ్యను పొందడానికి మనం ఏం చెయ్యాలి? సరిగ్గా చెప్పారు. మనం 4ను 10తో గుణించాలి. రండి, ఇప్పుడు మనం తదుపరి సంఖ్య 400ను చూద్దాం. 40 నుండి 400 సంఖ్యను పొందడానికి మనం ఏం చెయ్యాలి? అవును, 40ను
మరోసారి పదితో గుణించాలి. అరే వావ్ పిల్లలు, మనం ఈ సంఖ్య అమరిక నియమాన్ని కనుగొన్నాము. తదుపరి సంఖ్యను ఇక్కడ పొందడానికి మనం దాని ముందు ఉన్న సంఖ్యను పదితో గుణిస్తున్నాము. ఈసారి భోలా సంఖ్య అమరిక నియమాన్ని సరిగ్గా గుర్తించి 10 పాయింట్లు గెలుచుకున్నాడు. మీను మరియు భోలా యొక్క స్కోరు సమానమయ్యాయి. బబ్బన్ భోలా మరియు మీను ఇద్దరినీ పోటీ విజేతగా ప్రకటించి వారికి విజేత ట్రోఫీని ఇచ్చాడు. ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతున్నారు. భోలా మరియు మీను సంతోషంగా నృత్యం చేస్తున్నారు. పిల్లలు, ఈ వీడియోలో మనం మరికొన్ని గణిత ప్రక్రియలను ఉపయోగించి సంఖ్యా అమరికను అంటే నంబర్ ప్యాటర్న్ను రూపొందించడం నేర్చుకున్నాము.